ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పులు బాధలతో ఒక్కో కుటుంబం పైన దాదాపు 8 లక్షల భారం మోపారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తూ, పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇచ్చి సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోయే ఈ ప్రభుత్వం ఇదంతా చేస్తా ఉన్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24% దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశారు. సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ప్లాన్ నిధుల్ని 100 కోట్లు దారి మళ్లించారు. ఇక అన్న క్యాంటీన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, పండగ కానుకలు లాంటి 100కి పైగా తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా నేను మాట్లాడుతాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద. పట్టా పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తీసి జగన్ ఫోటో వేయించుకుని తన అచ్చరాకైన పనులు చాలా చేస్తూ, లక్షలాది ఎకరాల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద లక్షలాది ఎకరాలని ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్, బియ్యం మాఫియాలతో దాదాపు 8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ని 10% కోతకోసి 16,800 రాజ్యాంగ పదవులకి బీసీలకి దూరం చేశారు. విషపూరిత మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం చేశారు. 30,000 మంది ప్రాణాలు తీసి వారి భార్యలకి పసుపు తాళ్లు మంటగలిపారు. గృహ నిర్మాణం పేరుతో పేదల్ని అప్పులు పాలు చేశారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని 600 మందిని హత్య చేశారు. వివేకానంద రెడ్డి గారి హంతకుల్ని ఇంకా కాపాడుతూనే ఉన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 12,000 కోట్ల రూపాయల్ని దారి మళ్లించారు. గ్రామ పట్టణాభివృద్ధిని దెబ్బతీశారు దారి మళ్లించి. ఈ విధ్వంస పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకే ఎన్నికల రూపంలో ఒక అవకాశం మన ముందుకొచ్చింది. ఈ విధ్వంస పాలన సాగనంపి స్వర్ణాంధ్రను నిర్మించుకోవడానికే మా కూటమి అభ్యర్థులకి ఘన విజయం చేకూర్చాల్సిన అవసరం ప్రతి ఓటరు పైన ఉన్నదని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ 6, అలాగే జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం, ఈ 3 కలిపి ముందుగా మేము 12 ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి, ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్లకి, అన్ని సంఘాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది. ఇది మన ఈ మేనిఫెస్టో. ఇది ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది, యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి ఇప్పుడు మనకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం, జీవో 2 2017ని రద్దు చేస్తాం, బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి, ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం. ఆక్వా రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, అన్ని జోన్లో ఉన్న వారికి విద్యుత్ యూనిట్కి గతంలో లాగే 50 రూపాయలకి సరఫరా చేస్తాం, ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం, ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్స్, దానికి ప్రజల నుంచి దాదాపు 39 మంది పైగా భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం, కాలేజీలకి రుసుము చెల్లించి సర్టిఫికేట్లు
విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం. మిగతావన్నీ చంద్రబాబు గారు తెలియజేసుకుంటారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి.